జబర్దస్త్ అనసూయగా పాపులారిటీ తెచ్చుకున్నటువంటి వన్ ఆఫ్ ది టాప్ యాంకర్ ఇన్ తెలుగు సినిమా ఇండస్ట్రీ అనసూయ గారు అని చెప్పేసి అనుకోవాలి. సో రంగస్థలం సినిమా చేసిన తర్వాత ఆమె క్యారెక్టర్స్ చాలా హెవీ క్యారెక్టర్స్ వచ్చాయి, ఆమెకి చాలా ఎక్కువ ఆఫర్స్ కూడా వచ్చాయి. సో ప్రస్తుతం అయితే అటు షోస్ కూడా చేయట్లేదు, ఇటు సినిమాలు కూడా చెప్పుకున్నంత ఆఫర్స్ అయితే రావట్లేదు. ఒకనొక ఇంటర్వ్యూలో రీసెంట్గా ఇచ్చినటువంటి ఒకనొక ఇంటర్వ్యూలో ఆమె చెప్పుకొచ్చినటువంటి మాట ఏమిటంటే, తనకు ఆడపిల్లని కనాలని ఉందని, కాకపోతే వాళ్ళ భర్త సుశాంత్ భరద్వాజ్ గారు దానికి యాక్సెప్ట్ చేయట్లేదని, ఒప్పుకోవట్లేదని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అయితే వాళ్ళ అత్తగారి ఇంట్లో వాళ్ళు కూడా, అంటే వాళ్ళది బీహార్ కాబట్టి, సో బీహార్లో చాలా కట్టుబాట్లు ఉంటాయంటూ, అక్కడికి వెళ్ళినప్పుడల్లా చీర కట్టుకొని వెళ్తానంటూ, నేను మిగతా ఎక్కడ ఎక్కడ ఉన్నా సరే చాలా ఫ్రీగా కూల్గా ఉంటాను, సో అక్కడికి చాలా సాంప్రదాయాలకి ఎక్కువ పెద్ద పీట వేస్తారు కాబట్టి అక్కడ కొంచెం పద్ధతిగా సాంప్రదాయంగా ఉండాలనేటువంటి వాళ్ళ ట్రెడిషన్ని, వాళ్ళ కల్చర్ని రెస్పెక్ట్ ఇస్తూ అలాగే ఉంటాను నేను. కాకపోతే వాళ్ళని కూడా అడగగా వాళ్ళు దానికి ఒప్పుకోలేదు, అక్కడ మగవాళ్ళకి ఎక్కువ డామినేషన్ ఉంటుంది అని అంటూ, సో దానివల్ల ఇంట్లో ఆడపిల్ల ఉంటే చాలా ఆహ్లాదకరంగా అట్మాస్ఫియర్ అంతా కూడా చాలా సంతోషంగా ఆనందంగా ఉంటుంది అని చెప్పేసి ఆమె ఫీల్ అయినట్లు ఆ ఇంటర్వ్యూలో చెప్పినట్టు తెలుస్తుంది. సో దానికి వాళ్ళ భర్త ఒప్పుకోవట్లేదు, ఆడపిల్లని కనాలని నాకు చాలా ఎక్కువగా ఉందని చెప్పేసి దానికి వాళ్ళ భర్త కానీ, భర్త తరపు వాళ్ళ అమ్మగారు నాన్న కానీ అత్తగారు కానీ ఎవరు కూడా ఒప్పుకోవట్లేదు. సో ఇదే విషయాన్ని ఇంటర్వ్యూలో భాగంగా అనసూయ గారు వెళ్ళవచ్చడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి కామెంట్స్ అయితే, అనసూయ గారు చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో అయితే బాగా వైరల్గా మారింది. సో మీ ఇంట్లో ఉండేటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఇలాగే చాలా మందికి ఉంటాయి, సో ఖచ్చితంగా ఇవన్నిటిని కూడా ఓవర్కమ్ చేసుకోవాలి. సో నాకుండే కొన్ని రెస్ట్రిక్షన్స్ కానీ, నాకుండే ట్రెడిషన్ కానీ, సో ఇలా ఉంటుంది అని చెప్పేసి కొంతమంది నెటిజన్స్ అందరూ కూడా ఈ రకంగా అనసూయ గారి గురించి చాలా పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు. సో అనసూయ గారికి సపోర్ట్ చేస్తున్నారని చెప్పేసి అనుకోవాలి. కాకపోతే అనసూయ గారికి ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేయట్లేదని అనసూయ గారు ఆ ఇంటర్వ్యూలో చెప్పడం మరి చూడాలి. ఈ అనసూయ గారు చేసినటువంటి ఈ కామెంట్స్కి రెగ్యులర్గా స్పందించేటువంటి ఎవరైతే సింగర్ కమ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఉన్నారు చిన్మయ్య గారు, సో ఆమె కూడా రెస్పాండ్ అవ్వాలి ఇష్యూగా అని చెప్పేసి చిన్మయ్య గారు ఫ్యాన్స్ అందరూ కూడా కోరుకుంటున్నారు. మరి ఎక్కువగా అమ్మాయిలకి కానీ లేకపోతే స్త్రీ హక్కులకి ఎక్కువగా స్పందించేటువంటి చిన్మయ్య గారు, సో ది ఇష్యూ మీద అనసూయ గారు చేసినటువంటి ఇంటర్వ్యూ తాలూకు కామెంట్స్ మీద ఎటువంటి స్పందన ఇస్తారు చూడాలి.